గారు మహిళల విషయంలో తీసుకుంటే ఏటి సూతకంలో కావచ్చు గర్భిణీ స్త్రీలు కావచ్చు బహిష్టుల సమయంలో ఉండేవాళ్ళు కావచ్చు వారు కూడా వినాయక చవితి ఈ పండుగని జరుపుకోవచ్చు అంటారా ముఖ్యంగా బహిష్టు సమయంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ యొక్క పూజ చేసుకోకూడదమ్మా ముందు అన్ని పూజలన్నీ సామాన్లన్నీ సిద్ధం చేసుకుని ఉంటారు తీరా ఆ రోజునకి ఏదన్నా ఎందుకంటే ప్రకృతి ధర్మంగా వచ్చేది మనం పిలుచుకుంటే వచ్చేది కాదు పొమ్మంటే పోయేది కాదు కాబట్టి ప్రకృతి పరంగా వచ్చేటువంటి యొక్క ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందులకు తగ్గట్టుగా రజస్వల అయినట్టుగా బహిష్టు అయినటువంటి స్త్రీ యొక్క పూజా విధానాన్ని అలవర్చుకోకూడదు చెయ్యకూడదు మరి అటువంటి సందర్భంలో అంటే కనీసం ఆ పూజా మందిరం వైపు కానీ ఆ యొక్క పండుగ రోజున ఆ ఇంట్లో ఏ వస్తువుల్ని తాకకుండా ఒక చక్కగా ఒక మంచి ప్లేస్లో కనుక కూర్చొని ఉండి ఆ విధంగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేత మీ యొక్క భర్త చేతనైనా పిల్లల చేతనైనా మీ అత్తగారి చేతనైనా మామగారి చేతనైనా ఈ యొక్క పూజా విధానాన్ని చేయించండి మీరు మాత్రము ఆ పూజ రోజున అనగా వినాయక చవితి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంట్లో వస్తువుల్ని తాకకూడదు ఇది నియమంగా పెట్టుకోండి ఇక ఏటి సూతకం అని అంటారా చాలామందికి ఉండేటువంటిది సందేహం ఏంటంటే చాలామంది బాబాయిలు చనిపోతారు పెదనాళ్ళు చనిపోతుంటారు వాళ్ళతో పాటుగా వాళ్ళ పిల్లలు మాత్రమే ఏటి సూతకానికి గురవుతారు అంటే చనిపోయిన రోజు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగి అదే తిథి రోజు వరకు ఉండేది ఒక సంవత్సరం ఆ సంవత్సరంలో ఎన్ని పండుగలు వస్తాయో అలాగే మనకు ఆచారంగా వచ్చే నోములు కానీ వ్రతాలు కానీ చేయకూడదు కాబట్టి పండుగలలో ఇటువంటివి ఏటి ఉన్న ఉన్నవాళ్ళు చేయకూడదు కానీ చేసే ఏంటంటే అమ్మా తండ్రి చనిపోతే కొడుకు మాత్రమే ఈ యొక్క లేదా ఆ కొడుకులు మాత్రమే ఆ కొడుకుల కుటుంబాలు మాత్రమే ఆచరించాలి కానీ బాబాయిలు పెదనాళ్ళు పోతే కూడా మొత్తం అంతా యావత్తు వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆచరిస్తుంటారు అక్కడ శాస్త్రంలో అక్కడ చెప్పబడలేదు తండ్రి పోయినా తల్లిపోయినా ఆ వాళ్ళకి సంబంధించిన కొడుకులు మాత్రమే ఆ కుటుంబాలకి మాత్రమే ఈ యొక్క ఏటి సూతకం అనేది వర్తిస్తుంది ఇక ఏటి సూతకము అలాగే రజస్సులైనా గర్భిణీ స్త్రీకి గర్భిణీ స్త్రీకి సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఆచార వ్యవహారాలను అనుసరించి ఐదవ నెల పడగానే గర్భిణీ గర్భ సూతకం ఉంటుంది లేదా కొన్ని శాస్త్ర ప్రమాణాలను అనుసరించి ఏడవ నెల పడగానే ఏడవ నెల ప్రారంభం అవ్వగానే ఈ యొక్క గర్భిణీ సూతకం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ సమయంలో శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ప్రాంత ఆచారాన్ని అనుసరించి ఐదో నెల పడిన వాళ్ళు లేదా ఏడవ నెల పడిన వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని స్త్రీలు ఆచరించకూడదు తమ భర్తల చేత పిల్లల చేత ఈ వ్రతాన్ని చేయించవచ్చు వ్రతాన్ని దగ్గరుండి పక్కన ఉండి చూడవచ్చు తప్పు లేదు కానీ వ్రతాన్ని ఆచరించకూడదు ఎందుకనంటే ఈ యొక్క సంబంధించినటువంటి వ్రత ఆచరణ విధానంలో భాగంగా కొన్ని మంత్రములు ఉంటాయి కదా ఆ మంత్రములకి యొక్క శబ్దానికి తరంగాలకి ఎక్కడైనా గర్భవిచ్ఛిద్ది జరుగుతుందనే ఉద్దేశంతో గర్భిణీ స్త్రీలని యొక్క పూజా నియమాలకు ప్రధానంగా ఉండకూడదు కుటుంబంలో గనక భార్య గర్భిణి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క భర్త ఐదో నెల పడిన తర్వాత కానీ ఏడో నెల పడిన తర్వాత కానీ భర్త కొబ్బరికాయ కొట్టకూడదు గుమ్మడికాయ కూడా కొయ్యకూడదు ఇది నియమాన్ని మనకు శాస్త్రబుద్ధులు చెప్పబడింది